हाई हेलो नमस्ते वेलकम टू वन टीवी स्पेशल स्टोरी नुवा नेना अन्ना परिस्थिति चावोरेवो अन्ना भावनतो मोदलैन मुनुगोडु उप एन्निक चिवरकु पेनु संचलनानिके दारितीसिंदी मुनुगोडुलो गेलिचेदेवरु ए पार्टीदि ए स्थानं देशव्याप्तंगा इप्पुडु इदे पेद्द डिबेट इप्पटिके मुनुगोडुलो गेलिचेदेवरनि अंशंपैन एवरि अंचनाल्लो वारु उन्नारु मुनुगोडुलो मूडु प्रधान पार्टीलु तमदे गेलुपु अंटू धीमा व्यक्तं चेस्तुन्नायि मूडु प्रधान पार्टीलु गेलिचेंदुकु शक्ति वंचन लेकुंडा प्रयत्निस्तुन्नायि राष्ट्रंलो भविष्यत्तु राजकीयालनु मलुपु तिप्पेदि अनि बलंगा नम्मुतुंडडंतो राजकीय पार्टीलु ए स्थायिकैना वेल्ले परिस्थिति कल्पिंचिंदि टीआरएस कांग्रेस नेतलु असलु बीजेपी तम रेंडु पार्टील तर्वात स्थानंलो उंदनि प्रचारं चेस्तुन्नारु कांग्रेस नेतलु सैतं इदे विषयानी पेद्द एत्तुन प्रचारंलोकी तीसुकोच्चारु कानी बीजेपी मात्रं अभ्यर्थी कोमटिरेड्डी प्राबल्यं मीदने एक्कुवगा आसलु पेट्टुकुंदी कोमटिरेड्डी ब्रदर्स को पट्टुन्न प्रांतमे अयिना पार्टी मार्पु विषयंलो एंतवरकु राजगोपाल वादनकु ओटर्लु मद्दतुगा निलुस्तारनेदि कीलकं ఎన్ని రకాల సమీకరణాలు లెక్కల నడుమ మునుగోడు ఉప ఎన్నిక మరింతగా ఉత్కంఠను పెంచుతోంది ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఆకర్షక కార్యక్రమాలకు తెరలేపాయి స్థానిక ప్రజాప్రతినిధుల్లో 80% మంది పార్టీలు మారడం అది కూడా ఒక్కసారే కాకుండా రోజుల వ్యవధిలోనే 2-3 సార్లు పాత జెండాలు వదిలేసి కొత్త జెండాలు కప్పుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు ఇలా స్థానిక ప్రజా ప్రతినిధులు దాదాపుగా పార్టీలు మారినవారే మారకుండా ఉన్న వాళ్ళను వేళ్ల మీద లెక్కించుకోవచ్చు ఒక్క ఏడాది ఉండే ఎమ్మెల్యే పదవి కోసం వ్యక్తులుగా కంటే పార్టీలుగా కంటే రెండు ప్రభుత్వాల మధ్య పోరుగానే ఇది పరిణమించింది సీఎం కేసీఆర్ స్వయంగా ఒక గ్రామానికి ఇన్చార్జ్ గా ఉండి రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని అక్కడే మోహరించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా మొత్తం 86 మందిని అక్కడే దించారు అంతే కాకుండా వీరికింద మళ్ళీ ఒక్కో యూనిట్ కు 50 మందికి బాధ్యతలు అప్పగించారు అదే సమయంలో బీజేపీ కూడా మొత్తం శక్తినంతా ఇక్కడే కేంద్రీకరిస్తోంది ఏకంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షణ చేయడం ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఇక రాజ్యాధికారం మాదే అనే స్థాయిలో సర్వశక్తులు కేంద్రీకరిస్తోంది కాంగ్రెస్ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్న ఆ పార్టీ ఆర్థిక బలంలో వెనుకంజలో ఉంది టిఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ కారణంగా మునుగోడు ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారిపోయింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థాయికి వెళ్ళింది డబ్బు ప్రవాహం రాజకీయ పార్టీల బంధాన్ని తెంచేసింది ఏ పూట ఏ పార్టీలో అన్నది రాజకీయ నాయకుడికే తెలియని పరిస్థితి ఏర్పడింది మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు చేపడుతున్న ఎత్తుగడలు వాటి దిగజారుడు రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయి ఫామ్ హౌస్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది బహుశా దేశంలో ఏ ఉప ఎన్నిక కూడా ఈ స్థాయిలో ప్రచారం పొందలేదనిపిస్తుంది మునుగోడులో బీజేపీ గెలిచిన అధికారంలోకి రాదని తెలుసు టిఆర్ఎస్ ఓడినా అధికారం కోల్పోదని తెలుసు అయినా ఇరు పార్టీలు సభ్య సమాజం అసహించుకునే విధంగా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాయి కేవలం ఉప ఎన్నికకే ఈ స్థాయిలో తలపడుతున్న పార్టీలు మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలకు తెర లేపుతాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు సో ఇది ఈ వాల్టి స్పెషల్ స్టోరీ రేపు మరొక స్టోరీతో మీ ముందుంటుంది వంటివి హ్యావ్ ఏ నైస్ డే